రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం అడ్లూరెల్లారెడ్డి రైతు వేదికలో మంగళవారం యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు రైస్ మిల్ యజమానులతో ఒప్పందం చేసుకుని వరి పంటను సాగు చేసుకోవాలని సూచించారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు ఉండబోవని స్పష్టం చేశారు. రైతులు ఆరుతడి పంటలుగా పొద్దుతిరుగుడు, శనగ, వేరుశనగ, గోధుమ, పెసర, మినుము వంటి పంటలు వేసుకోవాలని సూచించారు. వ్యవసాయ భూములలో రైతులు ప్రతిసారి ఒకే రకం పంటలు పండించవద్దని, పంటల మార్పిడి విధానాన్ని అవలంబించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగు గోడ ప్రతులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జానకి, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మి, సహకార సంఘం చైర్మన్ సదాశివరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి, ఏడీఏ రత్న, వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రీనివాస్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. రైతుకి ఎంత ఒత్తిడి ఉంటుంది నేను చూశాను, కానీ అనుభవించలేదు. ఎందుకంటే నేనైతే మొత్తం పట్టణాల్లో నేను చదివి ఉద్యోగాలకి వచ్చాను. కానీ ఒకటి అయితే నాకు తప్పకుండా తెలుసు, ఒక రైతుని అంటే చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, కానీ సరైన సమాచారం రైతుకి ఇవ్వాలి. అది బాధ్యత మన డిపార్ట్మెంట్. దానికోసమే ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క రైతు వేదికలో ఇది జరుగుతున్న కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని సీనియర్ ఆఫీసర్స్ కూడా ఆదేశాలు ఉన్నాయి. ఇక్కడ నాకు అవకాశం వచ్చినందుకు ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ రైతులకి అందరికీ ధన్యవాదాలు. అసలు అది నా అదృష్టం నేను ఇక్కడ వచ్చాను. సో మనం చెప్పేది ఇది నాలుగు అంశాలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ముందు మనం ఈ సమాచారం సరైన సమాచారానికి అర్థం చేసుకుని కొనుగోలు చర్యలని స్పష్టంగా చెప్పింది. దానివల్ల ఏమైందంటే మనం కొనుగోలు కేంద్రాల్లో ఏదైనా పోయినసారి అది పెట్టాము లేదా ఇప్పటివరకు పెట్టాము, అది పెట్టాలి. కొనుగోలు కేంద్రాలే పెట్టాలి అసలు. అది చూసుకొని మీరు ముందుకి పెట్టచ్చు. సన్ఫ్లవర్ అయితే చాలా మంది పెడతారు, కానీ ఇది విత్తనాల గురించి ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా పర్స్యూ చేస్తున్నాం, మంచి విత్తనాలు, క్వాలిటీ విత్తనాలు ఎక్కడ అవైలబుల్ ఉన్నాయో అది కూడా సమాచారం తెచ్చేసుకొని మేము కూడా గైడ్ చేస్తాము. కానీ మీరు అన్నట్టు ఇప్పుడు మొక్కజొన్న పెడితే మీరు కొంటారా? అసలు ఇది ప్రశ్న. మనం ఇది పండిస్తే మీరు కొంటారా, అది పండిస్తే కొంటారా, ఆ ప్రశ్నలు ఉంటే నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం అయితే మొక్కజొన్న పెట్టొద్దు అట్లా చెప్తే బరాబర్ రేట్ వచ్చి కొంచెం లాభం అయింది. కానీ ఇప్పుడు లేదు మీరు అందరూ మొక్కజొన్న పెట్టండి అట్లా చెప్తే మళ్ళీ అది రేట్ పడిపోతుంది. అంటే మిల్లర్తో టైఅప్ చేసుకుని మీరు బైబ్యాక్ అరేంజ్మెంట్ ఇచ్చారు, అంటే మిల్లర్స్ తో పాటు మాట్లాడి ఏ రకం వాళ్ళు తీసుకుంటారో అది మాట్లాడి చేస్తేనే సొంతగా రిస్క్ తో వాళ్ళు చేయాలి. ఇప్పుడు మేము అనట్లేము అది దట్ మీరు అది వరి పెట్టద్దు లేదా పెట్టాలా అది. ఎందుకంటే మీరు అంటున్నారు అది దట్ అది అక్కడ వేరే ఏ పంట రాదు. అసలు వేరే కాడ అయితే ప్రత్యామ్నాయ పంటలు పెట్టవచ్చు, కానీ ఇలాంటి స్థలాల్లో వరినే పెట్టడం జరుగుతుందని అట్లా ఉంటే మీరు సొంత తినడానికి లేదా మిల్లర్స్ తో మాట్లాడి ఏ వెరైటీ వాళ్ళు అంటున్నారు దానికోసం మీరు పోతే అది సొంత రిస్క్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు, మీరు అక్కడ పండించి మళ్ళీ అది మిల్లర్స్ దగ్గర పోయి అది అమ్మాల్సి వస్తుంది. సో దయచేసి అట్లా ఆలోచించి మీరు అది ముందుకు వెళ్ళండి. ఇప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఏం వేయాలంటే ఇప్పుడు మినుములు ఉన్నాయి, మీన్స్ బ్లాక్ గ్రామ్ అంటారు, దానికి అసలు లిమిటే లేదు. మీరు ఎంతైనా పండించండి, అది మార్కెట్ ద్వారా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, దానికి రేట్ కూడా చాలా బాగా ఉంది. సో అసలు ఆప్షనే లేదంటే కూడా లేదు. ఇప్పుడు చాలా చోట్ల మనం